వీడియో షేర్ చేస్తాను. రాసుకోలేదు, ఈవినింగ్ వాటర్ రాసుకుంటున్నా బాబు. సార్ ఒకసారి ఎలా ఉంటారు? ఏప్రిల్ 11/2019 జరగబోయేటువంటి పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బందోబస్తు నిమిత్తము మనకి కేంద్ర ప్రభుత్వ బలగాలు రావడం జరిగింది. ఆ బలగాలు బీఎస్ఎఫ్ ఫోర్స్ నుంచి మనకు వచ్చింది. ఆ కేంద్ర బలగాలు ఇక్కడ మన ఎన్టీఆర్ జాగరీ మార్కెట్, అలాగే మాడుగుల చాడవరం కాన్స్టిట్యూన్సీలు కూడా మూడు ఒక్కొక్క చోట కూడా నియర్లీ 200 మంది చొప్పున ఒక్కొక్క చోటకు రావడం జరిగింది. మూడు కాన్స్టిట్యూన్సీలు కలిపి ఆల్మోస్ట్ 600 మంది వరకు మనకి సెంట్రల్ ఫోర్స్ మన చేతిలో ఉంది. అయితే రేపు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఆర్మర్డ్ ఫోర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇంత ప్రజలకి ఈ ఫోర్స్ని ఉంది కనుక ఎటువంటి ప్రజలు ముఖ్యంగా తప్పులు చేసేటువంటి వ్యక్తులకు, ఎలక్షన్లో తప్పులు చేయాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకు ఒక డేటా ఒక వార్నింగ్ ఇవ్వడం కోసమైతేనేమి, అలాగే శాంతియుతంగా ఈ ప్రజాస్వామ్యం ఎన్నికలు జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీఎస్ఎఫ్ ఫోర్స్తో అనకాపల్లి టౌన్, అలాగే మాడుగుల చోడవరంలో కూడా మేము ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ రూట్ మార్క్ చేసుకుంటూ అనకాపల్లి టౌన్లో అంతా తిరగడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అనకాపల్లి నియోజకవర్గం, చోడవరం నియోజకవర్గం, అలాగే మాడుగుల నియోజకవర్గం, అలాగే సబ్బూరు మునగపాకంలో కూడా మన అనకాపల్లి సబ్డివిజన్కి సంబంధించి అన్ని చోట్ల కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ ఉంటుంది. అలాగే అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా ఈ కొంతమంది ఈ మీటింగ్స్ కోసమని, ప్రొషన్ కోసమని చెప్పి జెండాలు పట్టుకొని ఎటువంటి వ్యక్తిగా అంటే ఎవరైతే నిలబడుతున్నారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ పర్మిషన్ కానీ, ఆర్ఓ గారి పర్మిషన్ కానీ ఎవరిది లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎలక్షన్ కేసెస్, అలాగే ఎటువంటి చిన్న అతి చిన్న ఎన్నికలకు సంబంధించిన నేరం జరిగినా సరే ఇమ్మీడియట్గా కేసులు కడతాం. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి మఫ్టీస్లో, అలాగే మోడల్ కాండక్ట్స్ తిరుగుతున్నాయి, చెక్ పోస్ట్ ఉన్నాయి, అలాగే మేము కూడా సర్విలెన్స్ టీమ్స్ మఫ్టీల్లో ప్రతి చోట తిప్పుతున్నాం. ఆల్మోస్ట్ అందరిలో అన్ని చోట్ల కూడా ఈ నిఘా నేత్రం అన్నది నడుస్తూ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి ఈ ఇంటర్నెట్, సీసీ కెమెరాస్, అలాగే మా బాడీ వార్న్ కెమెరాస్, అలాగే డ్రోన్ కెమెరాస్, అలాగే జీపీఎస్, అలాగే ఈ విజిట్స్, అలాగే ఈ సీజర్స్ అని చెప్పి ఇవన్నీ కూడా సాంకేతికపరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము వాడుకుంటున్నాం. అందుకని ఏ వ్యక్తి కూడా అతి చిన్న పొరపాటు ఎక్కడ చేసినా సరే దొరకకుండా ఉండలేరు. అందుకని దయచేసి ప్రజలందరికీ మేము ప్రార్థించడం ఏంటంటే మీరు ఎటువంటి తప్పులు చేయొద్దు, ఎటువంటి కేసులను ఎదుర్కోవద్దు, మీ భవిష్యత్తుని, మీ కుటుంబ పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేసుకోవద్దు. దయచేసి ఎన్నికల రోజున ఏప్రిల్ 11న మీరు ప్రశాంతంగా క్యూలో వెళ్ళి మీ ఓటుని మీ ఇష్టం వచ్చిన వ్యక్తికి వేసుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును కప్పల్సరి వినియోగించుకొని ప్రశాంతంగా మీ ఇంటికి చేరుకొని మీరు దైనందిక కార్యక్రమాల్లో మీరు కొనసాగుతారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాను.